డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షిష తెలిపారు. రూరల్ మండలం పరిధిలోని యాపలగూడ 2వ బెటాలియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి మొక్కలు నాటారు. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ గౌసలం, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రసాద్ బాజీరావు పాటిల్తో కలిసి కలెక్టర్ రాజర్షిష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులకు బెటాలియన్ కమాండెంట్ ఐపీఎస్ అధికారిని నితికాంపత్తో పాటు విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా కమాండెంట్ సెంటర్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సెంటర్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. స్వచ్ఛధనం పచ్చదనం వన మహోత్సవ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని కలెక్టర్ తెలిపారు. భావితరాలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో అడవుల పెంపకం చాలా అవసరమని, దాని ప్రాముఖ్యతపై కలెక్టర్ నొక్కి చెప్పారు. ఈరోజు యాపల్గూడలో 2వ బెటాలియన్ సంబంధించిన ఇక్కడ ప్రిమైసెస్లో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం భాగంగా, ముఖ్యంగా స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం భాగంగా ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మొన్ననే మనం ఎలక్షన్ టైంలోనే అప్పుడు నేను ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఈ బటాలియన్ కూడా అప్పుడు మాకు ప్రభుత్వాల ఆదేశాల మేరకు అప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మాకు డీజీపీ గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు దట్ ఇక్కడ చెట్లు నాటడం చేయడానికి చాలా ప్రిమైసెస్ ఉంది, పెద్ద ప్రిమైసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా చెట్లు నాటాలి. తర్వాత ఇంకా కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే చాలా ఎండ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా వన మహోత్సవ కార్యక్రమం కింద ప్రతి ఒక్క ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ కావాల్సిన చెట్లు తప్పకుండా నాటాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ కమాండెంట్ గారు వారందరూ కూడా కోరిక ప్రకారం ఇక్కడ మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ, పనస చెట్లు కానీ, ఇలానే అన్ని ఫ్రూట్ బియరింగ్ స్పీసీస్ ఎందుకు నాటుతున్నామంటే ఇక్కడ చాలామంది బటాలియన్ సంబంధించిన స్టాఫ్ ఉన్నారు, వారికి మళ్ళీ ఇక్కడ నుంచి కావాల్సిన ఏమైనా పండ్లు చెట్లు కానీ ఇక్కడ నుంచి వారందరికీ దొరుకుతాయి. వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఏవైతే చెట్లు ఉన్నాయో అవి అంతా నాటడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కమాండెంట్ గారు వారందరూ, సిబ్బందులు కూడా, తర్వాత మండల అధికారులు కూడా చాలా కృషి చేసి ఈరోజు కార్యక్రమంకి విజయవంతంగా చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ చాలా ప్రిమైసెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది స్టార్ట్ చేయట్లేము, కానీ తొందరగానే అక్కడ కూడా వాటర్ డ్రైన్ అవుట్ అయిన తర్వాత అక్కడ కూడా మామిడి చెట్లు ఇలానే నాటించి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్లో కూడా స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమంలో అధికారులు కానీ, తర్వాత కమ్యూనిటీ మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ బాధ్యత తీసుకొని వాతావరణాన్ని కాపాడుకోవడానికి చెట్లు నాటాలి కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీతో కూడా పాల్గొని డిఎఫ్ఓ గారు కానీ, నేను గారు కానీ, ఎస్పీ గారు కానీ, కమాండెంట్ గారు కానీ ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా చేసి అందరూ తప్పకుండా చెట్లు నాటాలి, వాతావరణం కాపాడుకోవాలి అందరికీ.